అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఎంతో ప్రేమ ఉత్సాహంతో వచ్చిన ఇక్కడున్న అభిమాన ప్రతి ఒక్కరికి, మెగా ఫ్యాన్స్ అందరికి, అండ్ ప్రత్యేకంగా నన్ను ఆదరిస్తున్న నా ఫ్యాన్స్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి, వాళ్ళ కోఆపరేషన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సొంత కొడుకు కాబట్టి, రావాలి కాబట్టి గెస్ట్గా వచ్చిన మా నాన్నగారు అల్లు అర్జున్ గారికి, అలాగే చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన తరపున వచ్చిన నాగేంద్ర బాబు గారు, మామూలుగా అయితే నా బాబా, ఇప్పుడు నా ప్రొడ్యూసర్ గారు కూడా, ఈ ఫంక్షన్కి వచ్చిన నాగేంద్ర బాబు గారికి, అలాగే ఇప్పుడు వచ్చిన స్పీకర్ మధుసూనాచారి గారికి, అలాగే ఎంతోమంది అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫంక్షన్. ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఈ సినిమా ప్రొడ్యూసర్ చక్రి గారు. చక్రి గారు ఎక్కడున్నారు? చక్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఇద్దరం ప్రొడ్యూసర్ అబ్బాయిలు కాబట్టి మాకు ప్రొడ్యూసర్ అంటే ఎంత ఇంపార్టెంటో, మాకు ప్రొడ్యూసర్ అంటే ఎంత వాల్యూ చెప్పడానికి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్తాం. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ దెర్ ఇస్ నో ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక సిరీస్ లాంటి హీరోతో మీరు సినిమా తీసి, మీ ఇలాంటి నేను దిల్రాజు గారితో ఒక జర్నీ స్టార్ట్ చేశాను, మీరు కూడా సిరీస్తో అలాంటి జర్నీ స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేశారు, నాకు చాలా డియర్ టెక్నీషియన్స్, మా డీజే సినిమాకి పనిచేసిన ఎడిటర్ చోట గారు, అలాగే నాకు దేశముద్ర సినిమా చూసిన శ్యామ్ ప్రసాద్, శ్యామ్కేనాయుడు గారి కోసం, శ్యామ్కేనాయుడు గారికి, అలాగే ఈ సినిమాలో ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేశారు. నాకు టెక్నీషియన్స్ అంటే చాలా రెస్పెక్ట్. సో నేను ఎవరైనా మర్చిపోతే ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఐ లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఎందుకు లాస్ట్లో చెప్తాను. అలాగే ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలండి. ఆర్టిస్ట్ గురించి వస్తే ఎక్స్ట్రాడినరీ సపోర్టింగ్ రోల్ చేసిన అవసరాల్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. ఆ సపోర్టింగ్ రోలే కాకుండా సెకండ్ హీరో రేంజ్ అన్నా కూడా ఏమి ఇబ్బందికరమైన విషయం కాదు. అవసరాల్ శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు, వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఆపోజిట్ చేసిన సిరత్, సిరత్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం, ఆల్ ద బెస్ట్. అలాగే సురభి గారు చూశాను నేను, సురభి యూ లుకింగ్ వెరీ క్యూట్, ఎస్పెషలీ కల్చోడ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంది. అలాగే నేను చెప్పాల్సింది ఈ సినిమా డైరెక్టర్ విఏ ఆనంద్ గారి గురించి. నేను ఎక్కడో ఈ ప్రాజెక్ట్ ఇలా వచ్చినందుకు నేను ఎక్కడో ఒక కొంత భాగం ఈ క్రెడిట్ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను టైగర్ అనే సినిమా చూశాను, సినిమా చాలా బాగుంది, అల్లు సిరీస్ చూడలా, నేను చెప్పాను టైగర్ అనే సినిమా చూడు, ఆ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఆ సినిమానే కాదు, అతని థాట్ ప్రాసెస్ ఆ సినిమాలో కనిపిస్తుంది. అతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, నువ్వు సినిమా చేయని చెప్తే అవునా ఓకే నేను చూడలేని కొనాలి వదిలేశాడు. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక్క ఆయన రెండో సినిమా మన నిఖిల్ది ఎక్కడ పోతే చిన్నదాను, ఎక్కడ పోతే చిన్నవాడ అనే సినిమా రిలీజ్ అవ్వక ముందు సిరీస్ కలిశాడు అనమాట. కలిసినవన్నీ వచ్చి చెప్పాడు, నువ్వు చాలా మంచి విషయం చెప్పావు, నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాను ఆయన విఐ ఆనంద్ అనే డైరెక్టర్తో, హీఈస్ వెరీ గుడ్ అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. నాకు ఎక్కడో అనిపించింది విఐ ఆనంద్ గారికి సిరీస్కి బాగా సింక్ అవుద్దని. సో ఎక్కడో ఈ ఇవాళ ఈ ప్రాజెక్ట్ అవుతానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను కింద ఫీల్ అవుతున్నాను, నేను అందులో ఎక్కడో చిన్న గర్వం ఉంది. అండ్ వి ఆనంద్ గారి గురించి నేను మీకు ఒక విషయం చెప్పాలి, హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ ఇన్ తెలుగు. ఫ్యూచర్లో మీరు అతను పెద్ద పెద్ద సినిమాలు వస్తే మీరు చూస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆనంద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం విత్ సిరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం విత్ సిరీష్. ఎందుకంటే సిరీష్ బేసిక్లీ జనరల్లీ ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, తనకు మాస్ సినిమాల కంట ఒక మీనింగ్ఫుల్ సినిమా అంటే చాలా ఇష్టం. సో ఎక్కడో మీ ఇద్దరికి మంచి ట్రావెల్ ఉంటుంది అనుకున్నాను, యూఆర్ వెరీ మీనింగ్ఫుల్ ఫిలిం మేకర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం విత్ సిరీష్. ఇట్ మీన్స్ అ లాట్ టు అవర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ నేను చెప్పబోయేది సిరీష్కి, డెఫినెట్లీ తమ్ముడు గురించి సెల్ఫ్ డబ్బా చేసినట్టు ఉంటుంది, ఎవరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది చూసే వాళ్ళకి, నేను తను ఎలా చేశాడు ఏం చేశాడు ఇవన్నీ చెప్పను, బట్ తను ఒక విషయాన్ని మాత్రం మెచ్చుకుంటాను. సిరీష్ నువ్వు ఈ ఫంక్షన్ మీద నీ ప్రతి ఒక్క టెక్నీషియన్ పిలిచి చేసి మరీ పలకరించి మాట్లాడావు,
ఆ క్వాలిటీ నువ్వు ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల వరకు రిటైన్ చేసుకో, అది ఒకటే చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూనో కాలింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ ఫంక్షన్ సిరీ అండ్ ఆనరింగ్ మీ విత్ దిస్ గ్రేట్ ప్రివిలేజ్. అండ్ సినిమా గురించి ఇంక చెప్పాలంటే లాస్ట్లో వెళ్ళే ముందు చెప్తాను దాని గురించి. ఈ సినిమా కథ కానీ ఏమీ నాకు తెలియదు. సిరి ఒక ప్రాజెక్ట్ ఓకే చేశాడు, అసలు కథ ఐడియా కూడా లేదు. మీరు ట్రైలర్ ఎప్పుడు చూసారో, నేను ట్రైలర్ అప్పుడే చూసా. కాకపోతే మీకంట జస్ట్ ఒక 1 వీక్ ముందు నేను సినిమా చూసా. నేను ఒక సినిమా మీ ఆడియన్ లాగే చూసా, నార్మల్ చూసా. నాకు సినిమా గురించి ఏమీ తెలీదు. నాకు సినిమా చూసిన వెంటనే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది, అర్థమైపోయింది ఓకే ఇది హిట్ సినిమా. ఇంకేంటి రేంజ్ ఏంటి అనేది సినిమా చెప్పాలి, జనాలు చెప్పాలి చెప్పి ఆన్ ఇన్స్టింక్ట్, బేసిక్ ఇన్స్టింక్ట్. నాకు ఎప్పుడు జనరల్ ఒక సినిమా చూసి 90% నా సొంత సినిమాలో లేదంటే నేను ఇన్వాల్వ్ అయిన సినిమాలో అయితే నా జడ్జ్మెంట్ క్లౌడ్ అవ్వచ్చు, కానీ నేను ఒక అవుట్ సైడర్ కింద చూసిన ఆల్మోస్ట్ ఏ సినిమా ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ సక్సెస్ఫుల్ ఫిలిం అనేది నాకు గట్ ఫీలింగ్ వచ్చింది. రేపు జనాలు చెప్పి నా మైండ్ నా థాట్ వాళ్ళ థాట్ మ్యాచ్ అయినప్పుడు నాకు డెఫినెట్ చాలా ఆనందం వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ నా పేరు సూర్య గురించి చెప్పాలంటే, సినిమా పేరు చాలామంది అడుగుతున్నారు సినిమా ట్యాగ్ లైనా కాదు, సినిమా పేరే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. నా సినిమాలో ఎన్నో టైటిల్ ఉండొచ్చు కానీ నేను ఎప్పటికైనా గర్వపడే టైటిల్ అది అవుద్దని అనుకుంటున్నాను అండ్ గర్వపడే సినిమా కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ జనవరి 1 సినిమా టీజర్ రాకపోతుంది, దాని టీజర్ అని పిలవట్లేదు, ఫస్ట్ ఇంపాక్ట్ అని పిలువ వస్తుంది. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేయలేదు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు, ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ 1st January. అండ్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు రిలీజ్ డే ఈ ఫ్రైడే రిలీజ్ అవ్వబోతుంది సినిమా ఆన్ 20 Thursday. ఓ సారీ, ఈ థర్స్డే రిలీజ్ అవ్వబోతుంది సినిమా. సో ఐ విష్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. అండ్ అందరు ఈ సినిమాకి వచ్చి చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు. సో నా పేరు సూర్య, నా ఊరు ఇండియా టీజర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వెళ్ళే ముందు ఒకరికి మాత్రం థ్యాంక్ యూ చెప్పలేదు, హరిత గారు మీ గురించి ఒక విషయం చెప్పాలి. నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, ఎప్పుడు చెప్పలేదు. అందులోనూ నాకు కొంచెం తెలుగు ఆర్టిస్టులు అంటే వీక్నెస్ ఎక్కువ. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఆవిడ, ఎంతో స్పాంటేనియస్ లేడీ, చాలా బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఫ్యాన్ అని చెప్పారు, వేరే ఫంక్షన్లో ఎప్పుడైనా వేరే హీరో పేరు చెప్తే అప్పుడు మీకు ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ.